ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారా? బాధల్లో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? మాకు ఏమాత్రం కూడా సంతోషం లేదండి. మా ఇంట్లో రోజూ బాధలే, రోజూ దుఃఖమే అని చెప్తూ ఉన్నారా? అయితే ఈరోజు ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మీరు ఈరోజు దుఃఖించాలి. మీ దుఃఖము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఏడవాలి. వాక్యం ఏం చెప్తోంది? 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. దేవుడికి ఇష్టపూర్వకంగా ఇప్పుడు మీరు దుఃఖిస్తే, ఈరోజు ఈ క్షణంలో మీరు దుఃఖిస్తే, మీరు జీవితకాలం అంతా కూడా సంతోషంగా ఉంటారు. ఈ సంతోషాన్ని ఏమంటారో తెలుసా? రక్షణ సంతోషం అంటారు. చెప్పనసఖ్యము గాని మహిమాయుక్తమైన సంతోషం. ఈ సంతోషాన్ని ఈ లోకంలో ఎవ్వరూ దొంగిలించలేరు. ఈ సంతోషం శాశ్వతమైనది. ఆ సంతోషం మీకు కావాలంటే ఈ రోజున ఈ క్షణంలో మీరు చేసినటువంటి తప్పులు, అపరాధాలు, పాపములు వాటిని గుర్తు చేసుకుంటూ దేవునికి ఇష్టపూర్వకంగా దుఃఖించాలి. ఈరోజు మన ప్రార్థన అంశం కూడా కన్నీటి ప్రార్థన గురించే. వాక్యానికి మనం వెళ్ళకముందు మన హృదయాన్ని భారభరితంగా కన్నీటితో నింపుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ పిల్లలతో ఈ సమయంలో మీరు సూటిగా, ప్రస్ఫుటంగా మాట్లాడండి. ఈ నా మాటలు నా అనుభవంలోంచి వచ్చాయని చెప్పి ప్రతి ఒక్కరూ గ్రహించులాగన పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ కుమ్మరింపు దయచేయమని. ఈ వర్తమానాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ కూడా నీ చిత్తానుసారముగా నీకు ఇష్టమైనటువంటి దుఃఖమును కలిగి ఉండువారుగా, రక్షణ పొందువారుగా వారిని రూపాంతరము పొందించుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా రాసిన గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకున్నాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నీ నెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, ఇక 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చెదను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో హిజ్కియా అనే మహారాజు మనకి కనపడుతున్నాడు. అతనికి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ సమయంలో
యషయా అతని దగ్గరికి వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు, గనుక నీ ఇంటిని చక్కబెట్టుకో, సూచన చేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు బ్రతకవు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో నీతోనూ కూడా మాట్లాడుతున్నాడు. నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకున్నావా? ఇల్లు అంటే అర్థం హృదయం. నీ హృదయాన్ని చక్కదిద్దుకున్నావా? హిజ్కియా ఆ హెచ్చరిక, ఆ సూచన విన్న వెంటనే ఏం చేశాడు? తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేశాడు. ఎలాగ ప్రార్థన చేశాడు? కన్నీళ్లు విడుస్తూ, కన్నీళ్లు విడుచుచు, యథార్థముగా, సత్యముగా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను అట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈరోజున ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది అందరికీ కనపడేటట్టుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడి దగ్గరికి ఎప్పుడైతే నువ్వు రహస్యంగా వచ్చావో, దేవుడు నీ రహస్య జీవితాన్ని అంతటినీ కూడా చూపిస్తాడు. పరిశుద్ధాత్మ వాటన్నిటినీ కూడా ఒప్పింపజేస్తాడు. అప్పుడు నీ హృదయం కొత్తగా మారిపోతుంది. నీ హృదయంలో ఉన్న భారం అంతా కూడా కన్నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. హిజ్కియా ఎప్పుడైతే రహస్యంగా కన్నీటి ప్రార్థన చేశాడో, దేవుడు ఏం చెప్తున్నాడు అతనితో? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నేను చూశాను నీ కన్నీరు. మనుషులు ఎదుట దుఃఖించి, మనుషుల ఎదుట కన్నీళ్లు విడిచి, నీ కన్నీటి యొక్క ఆ విలువను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ కన్నీటికి చాలా విలువ ఉంది. అతని కన్నీటి వెనకాల భారం ఉంది. నేను నీ ధర్మశాస్త్రం చొప్పున అన్ని విధుల్ని కూడా నేను నెరవేర్చాను. నా పరిస్థితి బాగానే ఉంది, కానీ నా ఇంట్లో నా భార్య, నా పిల్లలు, నా రక్త సంబంధికులు, నా బంధువులు, వాళ్ళు ఇంకా మారలేదే, వాళ్ళకి ఇంకా నిన్ను గురించి నేను చెప్పలేదే, నీ రక్షణ గురించి నేను చెప్పలేదే. నిన్ను నమ్ముకుంటే మార్పు కలుగుతుంది, నీ జీవితాలు కూడా మారతాయి అని నేను ఇంతవరకు చెప్పలేదే. చెప్పకుండానే, వారందరికీ కూడా తెలియజేయకుండానే ఇంత చిన్న వయసులో ప్రభువా నన్ను తీసుకువెళ్తావా, నన్ను తీసుకువెళ్తావా? వెంటనే దేవుడు అతనికి 15 సంవత్సరాలు ఆయుష్యుని పొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడో చనిపోవలసిన వాడివి, నువ్వు చిన్నప్పుడే చనిపోవలసిన దానివి. తల్లి గర్భంలో ఉండగానే పిండంగా ఉన్నప్పుడే నువ్వు చనిపోవలసిన దానవు, చనిపోవలసిన వాడువు. అయితే ఇప్పటి వరకు ఎందుకు నిన్ను బతికించి ఉంచాడు అంటే, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలని, నీ హృదయాన్ని మార్చుకోవాలని, నీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మార్చుకోవాలని ప్రభు నీ యొక్క ఆయుష్ని పొడిగిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హిజ్కియాలాగా నువ్వు కన్నీరు విడుచుచు. హిజ్కియా ఒక చక్రవర్తి అయ్యుండి, ఒక రాజు అయ్యుండి ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే, మనం కన్నీటి ప్రార్థన చెయ్యాలి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనకి మాదిరిని చూపించాడు. యోహాను సువార్త 11:35 మనం చూసినట్లయితే, యేసు కన్నీళ్లు విడిచెను. ఎప్పుడు కన్నీళ్లు విడిచాడు? లాజరు చనిపోయినప్పుడు, అతన్ని సమాధిలో పెట్టిన తర్వాత అతని యొక్క సమాధి దగ్గరికి వచ్చి యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడవలసిన అవసరం లేదు, దేవుడు దుఃఖించాల్సిన అవసరం లేదు. నువ్వు దుఃఖిస్తావని, నువ్వు దుఃఖించాలని, నువ్వు కూడా ఏడవాలని, కన్నీటి ప్రార్థన చెయ్యాలని చెప్పి లాజరు సమాధి దగ్గర కూడా కన్నీటి ప్రార్థన చేశాడు. అదే రీతిగా గెచ్చమనే తోటలో కూడా ఆయన కన్నీటి ప్రార్థన చేసినట్టుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో నీ జీవితంలో కన్నీటి ప్రార్థన ఉందా? కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళనే విశ్వాసి అంటారు.
కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళనే పరిశుద్ధుడు అంటారు. కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళనే దైవజనులు అంటారు. దేవునికి అనుకూలంగా మనం దుఃఖించాలి. చూడండి, దావీదు ఏ విధంగా దుఃఖిస్తున్నాడో మనకి తెలియజేస్తున్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనలు 6:6, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. దావీదు ఎంత ఆసక్తితో, ఎంత భారంతో, ఎంత తీవ్రంగా దుఃఖించాడు అనంటే, తన కన్నీళ్ళ మూలకంగా తాను పడుకున్నటువంటి ఆ పరుపే తేలిపోతుందట. ఆలోచన చెయ్యాలి, దావీదు రాజయుండి, ఇశ్రాయేల్ సామ్రాజ్యానికి రాజయుండి ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు. ఈ రోజుల్లో చూసినట్లయితే మేము పురుషులు వండి మాకు కన్నీరు రాదు, స్త్రీలు అయితే కన్నీరు గారుస్తారు అని అంటూ ఉంటారు. అది వాస్తవం కాదు ప్రియమైన దేవుని బిడ్డ. నీ హృదయంలో నిజంగా భారం ఉన్నట్లయితే, ఒకవేళ నీ హృదయంలో పాప భారం ఉన్నట్లయితే, ఆ పాపం నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, నువ్వు తేలికైపోవాలంటే, యేసు ఇచ్చే శాంతి నీకు కావాలి అంటే, నువ్వు ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన చేస్తావు. అసలు కన్నీరుని రప్పించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఒకవేళ నువ్వు విశ్వాసి అయితే నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తావు. దేని నిమిత్తము? నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తం కన్నీరు గారుస్తావు. ఎవరికైనా సరే రోగంగా ఉన్నదని తెలిస్తే, ఎవరైనా సరే ఏదైనా సరే సమస్యలో ఉన్నారని తెలిస్తే, యాంత్రికంగా పరిశుద్ధాత్మ దేవుడే నీ చేత కన్నీటి ప్రార్థన చేయిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి రాత్రి కన్నీరు ప్రార్థన చెయ్యాలి దావీదు చెప్తున్నాడు. వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గము, దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాక్యానికి రెండు వైపులా కూడా పదును ఉంది. వాడిగల ఖడ్గం అంటే, నేను మీకు బోధిస్తూ ఉంటుండగా ఆ మాటలు మీకు వర్తిస్తాయి, అదే సమయంలో చెప్పే నాకు కూడా వర్తిస్తాయి. కన్నీటి ప్రార్థన చెయ్యండి అని చెప్పి మీకు తెలియజేస్తున్నప్పుడు నేను కూడా కన్నీటి ప్రార్థన చేయవలసినదే. కన్నీటి ప్రార్థన చేయుచున్నాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంత ధైర్యంగా నేను మీకు ఈ కన్నీటి ప్రార్థన ప్రభావాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. దావీదు 56:8 ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవుడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీటిని తన బుడ్డిలో దాచుకుంటాడట. చూడండి ఎంత స్పష్టంగా వాక్యం మనకి తెలియజేస్తుందో. మనం ఎప్పుడైతే కన్నీటిని కారుస్తున్నామో దేవుని సన్నిధిలో, దేవుడు ఆ కన్నీటికి విలువనిచ్చి ఆ కన్నీటిని ఏం చేస్తాడట, తన బుడ్డిలో అంటే తన హృదయంలో దాచుకుంటాడు. తన హృదయంలో దాచుకుని కన్నీటి ప్రార్థన చేసేవాడి నిమిత్తము వేరే ఒక పుస్తకం పెట్టుకుంటాడు. ఫలానా సమయంలో ఫలానా వ్యక్తి దీని నిమిత్తము ప్రార్థన చేశాడు, దీని నిమిత్తము కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. అవి మనకి గుర్తుండవు, మనం మర్చిపోయేవాళ్ళం. దేవుడు వాటిని జ్ఞాపకం పెట్టుకుని మనం ఎప్పుడైతే ప్రతిఫలాన్ని పొందామో ఆ ప్రతిఫలం మనకి ఇచ్చి అప్పుడు మనకి గుర్తు చేస్తాడు. ఏమిటంటే, ఫలానా సమయంలో నువ్వు కన్నీరు కార్చావు కదా, ఆ కన్నీటి యొక్క ప్రార్థనకు ప్రతిఫలంగా నేను ఇది నీకు ఇచ్చాను. అప్పుడు నీకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది, చెప్పనసత్యము కానీ మహిమాయుక్తమైనటువంటి సంతోషం నీకు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, కన్నీటి ప్రార్థనను నీవు నేర్చుకొని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా పెంపొందించుకో. నీ ఆధ్యాత్మిక జీవితంలో కన్నీటి ప్రార్థనకు పెద్ద పీట వేయి.
కన్నీటి ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వు. దావీదు చెప్పుతున్నట్టుగా, అవును ప్రభువా, నేను ప్రతిరోజు కూడా నేను కన్నీరు గారుస్తున్నాను నాయన. అలాగ దేవునికి నువ్వు చెప్పుకో, నీ జీవితంలో కన్నీటి ప్రార్థన చాలా అవసరం ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు నువ్వు కన్నీరు గారుస్తున్నావే, నాకు గర్భఫలం లేదనో, నాకు ఉద్యోగం లేదనో, నాకు వివాహం కాలేదనో, నా హాస్యంతో పోయిందనో, ఇంకా వేటి వేటి నిమిత్తమో నువ్వు దుఃఖిస్తున్నావు కదా, అదంతా కూడా లోక సంబంధమైనది. లోక సంబంధమైన వాటిని నువ్వు గుర్తు చేసుకుంటూ వాటి నిమిత్తం ఏడుస్తున్నావు. నీకు ఆస్తినివ్వడం పెద్ద విషయమేం కాదు దేవుడికి, నీకు ఉద్యోగాన్ని ఇవ్వడం పెద్ద విషయమేం కాదు, నీకు వివాహం చేయడం పెద్ద విషయమేం కాదు, నీకు గర్భఫలాన్ని ఇవ్వడం పెద్ద విషయమేం కాదు. పెద్ద విషయం ఏమిటో తెలుసా? నీకు రక్షణ ఇవ్వడమే. దేవుడు నిన్ను రక్షించుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ ఆశకు తగినట్టుగా నువ్వు ఏం చేయాలంటే, నువ్వు చేసిన వాటన్నిటినీ కూడా, నీ క్రియలన్నిటినీ కూడా, నీ హేయమైనటువంటి క్రియలన్నిటినీ కూడా, నీ పాత జీవితానంతటినీ కూడా, పాపపు జీవితానంతటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు నూతన సృష్టిగా చేస్తాడు. అప్పుడు ఉద్యోగం ఏంటి, దానికంటే ఎంతో ఉత్తమమైనవి, అనుకూలమైనవి, శ్రేష్టమైనవి ఆయన నీకు అనుగ్రహిస్తాడు. చెప్పే మాటలన్నీ కూడా నేను అనుభవించి చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ. ఉత్తుత్తుని కౌరులు కావు ఇవి, అనుభవపూర్వకమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? మనకు ఒక ప్రవక్త ఉన్నారు, ఆయన పేరేమిటి? యిర్మీయా. ఆయనకి మరొక పేరు విలపించే ప్రవక్త. ఆయన విలపించేవాడు దేనికోసం? తన కోసం కాదు, తన యొక్క ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోతున్నారని, దేవునికి దూరం అయిపోతున్నారని వారి నిమిత్తం ఆయన ప్రార్థన చేసేవాడు. కనుక ఆయనకి పేరు కన్నీటి ప్రవక్త. ఆ కన్నీటి ప్రవాహంలోంచి ఒక గ్రంథమే రచించాడు ఆయన. ఆ గ్రంథం పేరేంటంటే విలాపవాక్యములు. అంటే దేవుని సన్నిధిలో విలపిస్తూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ ఒక గ్రంథాన్ని రాశాడనమాట. ఆ గ్రంథమే విలాపవాక్యములు. దానిలో చూడండి, తన యొక్క అనుభవాన్ని మనకు తెలియజేస్తున్నాడు. విలాపవాక్యములు 2వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రులు కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించునట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించునట్లుగా నీ హృదయమును కుమ్మరించు, నీ కంటికి విశ్రాంతిని కలుగ నీయకుము, దివారాత్రములు కన్నీరు పారనిమ్ము, నదీ ప్రవాహము వలె. చూడండి ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నాడు తన ప్రజల నిమిత్తం. నువ్వైతే రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, క్రీస్తు స్వరూపంలోకి వస్తూ ఉన్నావు, అలాగన నీ తోటి వాళ్ళు, నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధీకులు, నీతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు, నీతో పాటు వ్యాపారం చేసేవాళ్ళు, నీతో పాటు కలిసి తిరిగేవాళ్ళు, నీతో స్నేహంగా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా క్రీస్తు స్వరూపంలోకి రావద్దా? వాళ్ళందరి నిమిత్తం నీకు ప్రసవేదన లేదా? ఒకవేళ లేనట్లయితే నువ్వు సరైనటువంటి విశ్వాసు కాదు. కన్నీటి ప్రార్థన చేయనటువంటి వారు అవిశ్వాసులు. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు మీకు కష్టంగా ఉండి ఉండవచ్చు. కన్నీటి ప్రార్థన చేయని వాళ్ళు అవిశ్వాసులు. దివారాత్రములు కన్నీరు కార్చేవాళ్ళు
వాళ్ళు మాత్రమే విశ్వాసులు, వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు. యిర్మీయాకి తన ప్రజల పట్ల ఎంత భారం ఉందంటే, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించున్నట్లుగా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించాడు. మరి నీవు, నీ హృదయాన్ని ఎప్పుడైనా సరే కుమ్మరించావా? నీ హృదయం కొండ అనుకుందాం, ఆ కొండలో ఎన్నెన్నో ఎన్నెన్నో దాగి ఉన్నాయి. అవి లోక సంబంధమైనవి కావచ్చు, సైతాను సంబంధమైనవి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. వాటిని దేవుని సన్నిధిలో నువ్వు తిరగబెట్టాలి, తిరగేయాలి, నీ హృదయాన్ని తిప్పాలి. నీ హృదయం అనేటువంటి కొండను నువ్వు తిప్పాలి. ఎప్పుడైతే కొండను నువ్వు తిప్పావో, కొండలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏమవుతాయి? కిందకి వెళ్ళిపోతాయి. కొండంతా కూడా ఏమవుతుంది? ఖాళీ అయిపోతుంది. కొండలో ఏమీ ఉండదు. నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చావో, నీ హృదయాన్ని ఒక కొండగా భావించుకుని నీ హృదయంలో ఉన్నదంతా కూడా ఆయనకు చెప్పుకొని, నీ హృదయాన్ని తిప్పుకొని నీ హృదయంలో ఉన్నదంతా కూడా బయటికి వెళ్ళిపోయేటట్టుగా నదీ ప్రవాహము వలె కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చెయ్యాలి. ఖాళీ అయిపోయినటువంటి ఆ హృదయం ఉందే, ఆ హృదయంలోకి పరిశుద్ధాత్మ వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆ హృదయంలోకి పరిశుద్ధాత్మ వచ్చి ఇన్నాళ్ళు ఎవరైతే పరిపాలించారో, ఏ సైతానైతే పరిపాలించాడో, ఏ దురాత్మల సమూహము పరిపాలించిందో, ఏ అపవిత్రాత్మలు నీ హృదయాన్ని పరిపాలించాయో, అవన్నీ కూడా బయటికి పోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయ సింహాసనం మీద కూర్చుని నీ హృదయాన్ని ఆయన ఏలతాడు. అప్పుడు నీ ప్రవర్తన, నీ ఆలోచన కొత్తగా అయిపోతుంది. చెడు తలంపులన్నీ పడిపోతాయి, వాటి స్థానంలో పరిశుద్ధమైనటువంటి తలంపులు నీకు వస్తాయి ప్రియమైన దేవుని బిడ్డ. పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు నీకు వస్తాయి ప్రియమైన దేవుని బిడ్డ. నేను మారాను కాబట్టి నా చుట్టూరా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మారిపోవాలి అనే భారంతో పగలనక రాత్రనక దివారాత్రులు కన్నీటి ప్రార్థన నీవు చేయగలవు. అటువంటి అనుభవం నీకుందా? సేవకుడ ప్రత్యేకంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అటువంటి కన్నీటి ప్రార్థన అనుభవం నీకుందా? లేదా ఇంకా నికోదేము వలె ఆధ్యాత్మిక దుస్థితి నీలో ఉందేమో ఒకసారి పరీక్షించుకో. నికోదేము యేసు ప్రభువుతో అంటున్నాడు, కొత్తగా జన్మించడం అంటే ఏమిటి? మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి నేను జన్మించాలా? ఇది సాధ్యమేనా? లోకరీతిగా ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు చెబుతున్నాడు, నువ్వు ఇజ్రాయెల్ ప్రజలకి బోధిస్తావే, నువ్వు దేన్నైతే బోధిస్తున్నావో దాని ప్రకారంగా నువ్వు ఇప్పటివరకు లేవన్నమాట. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యాలకి ప్రవేశించడు. నికోదేము, నువ్వు పరలోకం అంటావు, రక్షణ అంటావు, మారు మనసు అంటావు, పరిశుద్ధత అంటావు. నువ్వు చెప్పేవన్నీ కూడా నీ నాలుగుతో చెప్తున్నావు, నీ పెదవులతో చెప్తున్నావు. ఎప్పుడైనా సరే హృదయపూర్వకంగా ఇతరులకు నీవు చెప్పే వాటిని అనుభవిస్తూ చెప్పావా? నువ్వు చెప్పలేదు. ఎప్పుడు చూసినా సరే శరీర సంబంధమైనటువంటి స్వస్థతలే, ఎప్పుడు చూసినా సరే లోక సంబంధమైనటువంటి అవసరాలు యేసు ప్రభు తీరుస్తాడని చెప్పడమే నీ పని. సంఘస్థుల గురించి, వారి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసినటువంటి అనుభవం ఉందా? అసలు నువ్వే బలహీనుడువు, నువ్వు ఆ బలహీన నిమిత్తం నువ్వేం చేయగలవు? నువ్వు ప్రార్థనాపరుడవై నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆధ్యాత్మిక బలం పొందుకుని నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తము ప్రార్థన చేయాలి.
ఇన్నాడు నికోదేము బోధలు బోధిస్తూ డబ్బులు సంపాదిస్తున్నామో ప్రియమైన సేవకుడా, ఈరోజున ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు సేవకుడా. అలాంటి బోధలు బోధించకో, నికోదేము అనుభవాన్ని వదిలిపెట్టు, నూతన జన్మ అనుభవం పొందుకుని రక్షణను గురించి బోధించు, పాప క్షమాపణ గురించి బోధించు, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు నిత్య జీవం వస్తుందని చెప్పు, ఉద్యోగం వివాహాలు ఆస్తులు అంతస్తులు ఇవి దేవుని దృష్టిలో చాలా అల్పమైనవి. ఇలాంటి బోధలు ఇలాంటి ప్రార్థనలు విని దేవుడు చాలా బాధపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దుఃఖిస్తున్నాడు ఇలాంటి బోధలు చేస్తున్నాడు ఏమిటి అని చెప్పి. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావా? జాగ్రత్త, దేవుని సన్నిధికి వచ్చి ప్రియమైన దేవుని బిడ్డ పాపక్షమాపణ పొంది దేవుని పిలుపుతో అప్పుడు సేవ చేయి. అంతేగాని మనుషులకి అనుకూలంగా మనుషులను సంతోష పెట్టాలని అలాంటి ప్రసంగాలు మానుకో. నీ క్షేమము నిమిత్తము మెస్సీయా ఈరోజున నీతో, సేవకుడా నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నికోదేము బోధలు మానే, పౌలు గారి ప్రసంగాలు పేతురు గారి ప్రసంగాలు చేయి. పేతురు ఒక్క ప్రసంగం చేశాడు మారు మనసు పొందాలని చెప్పి, ఒక్క ప్రసంగానికి 3000 మంది పశ్చాత్తాపడి మారు మనసు పొందారు ప్రియమైన దేవుని బిడ్డ. నీ జీవితంలో కూడా అటువంటి మార్పు పొందుకుని నికోదేము బోధలు పక్కన పెట్టి ఆది అపోస్తులుల బోధలు, అవి నీ పునాది, ఆ పునాది మీద నువ్వు నిలబడాలి. క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడి రక్షణ సువార్తలు, రక్షణ సునాద గీతములు వినిపించాలి. అటువంటి అనుభవము కూడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రభు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవా, మమ్ములను ఎంతగానో ప్రేమించారు కాబట్టే కన్నీరు కార్చమని మాకు స్పష్టంగా తెలియజేశారు, మమ్మల్ని హెచ్చరించారు. నీ రహస్య ప్రార్థన జీవితంలో కన్నీరు ఉండాలి, నాతో స్పష్టంగా మాట్లాడారు. లోక సంబంధమైనటువంటి దుఃఖం కాదు, దైవచిత్తానుసారమైన దుఃఖం ఉండాలి అని మరోసారి మాకు జ్ఞాపకం చేశారు ప్రభు. ఈరోజు క్రైస్తవులతోనూ క్రైస్తవేతరులతోనూ సేవకులతోనూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రభు. ఈరోజు నుంచి ప్రతి రాత్రి కన్నీటి ప్రార్థన చేసే అనుభవము మాకు దయచేయమని, ఎవరైతే ఈ కన్నీటి ప్రార్థన చేయుచున్నారో వారిని ఇంకా బలపరచుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఎంతగానో శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికి కూడా మరోసారి నా వందనాలు తెలియజేస్తూ, ఈరోజు నుంచి మీరు కన్నీటి ప్రార్థన ప్రారంభిస్తారని చెప్పి ఆశిస్తూ, మీకేమైనా సరే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే నాకు తెలియచేయండి, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తాను. అంతవరకు ప్రభు యొక్క కృప మీ అందరికీ కూడా తోడే ఉండునుగాక. ఆమెన్.